హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మెగా ఆఫర్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఓకేనా పన్నెండు నెలల్లో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మూడు నెలలు ఉచితంగా పొందవచ్చు మన కోడ్ యూజ్ చేయడం మర్చిపోదు ఎవరు కూడా ఆర్కే టెన్ ఓకేనా మీకు టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మరి ప్రైజ్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి గమనించాలి మెగా బంపర్ ఆఫర్ పేరుతో ట్వంటీ ఫోర్ అవర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫోర్ మంత్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది ఇక్కడ కూడా మన కోడి ఆర్కే ఆర్కేటీ టెన్ అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కోర్స్ అయితే ఇరవై మూడవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి సో సెవెన్ పిఎం నుంచి అయితే స్టార్ట్ అయింది ఓకేనా మరి మినీ కోర్స్ అండి లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ గ్రూప్ వన్ అండ్ టూ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం అండి ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ సెవెన్ ఏఎం ఆన్వర్డ్స్ అయితే మనము చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఉంటారండి అందరిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ప్రతి క్లాస్లో కూడా స్పెషల్ క్లాస్లో ఫ్రీ క్లాస్లో కావచ్చు అక్కడ డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అయితే ఉంటాయండి మీరు డైరెక్ట్గా డౌట్స్ కూడా అడగవచ్చు హ్యాండ్ రైట్ చేసి కూడా సో అలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సిలబస్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ఇయర్కి వచ్చేసి ఏడు వేల ఏడు వందలు మన కోడ్ యూజ్ చేయండి ఆర్కేటీటెన్ మీకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకే వచ్చేస్తుంది ఓకేనా ఎవ్రీథింగ్ ఇస్ సెట్ లెట్స్ క్రాకెట్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్నట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా అంతేకాకుండా సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి ప్రొవైడ్ చేస్తాను ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ట్రాన్స్ఫాట్ రహితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఆప్షన్ ఏ అండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరము వరకు చూద్దాం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారము భారతదేశము అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది మరియు రెండు వేల ఇరవై రెండు నాటికి పారిశ్రామిక ట్రాన్స్ఫ్యాట్ రహితంగా మారడానికి సరైన మార్గంలో ఉన్నట్లుగా తెలుస్తుంది మన శరీరానికి కొవ్వు పదార్థాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన అందరికీ తెలిసింది కానీ ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాట్ అనేవి చాలా చాలా ప్రమాదకరమైనవండి సో వీటిని తగ్గించే ఉద్దేశంతో దీని అయితే ప్రారంభించారు మరి భారతదేశంలో కొత్తగా పరీక్షించిన ప్రాసెస్ చేయబడిన ఆహార నమూనాలలో కేవలము ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే అనుమతించదగిన పదార్థాల కంటే ఎక్కువ చూపిస్తుంది మరి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు ఒక సంవత్సరం ముందు రెండు వేల ఇరవై రెండు నాటికి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ఫ్యాట్ల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాట్ల పరిమితిని రెండు శాతం తగ్గించాలని భారతదేశము ఆదేశించింది నెక్స్ట్ వన్ ఇటీవల భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ బ్యాంక్ కస్టమర్ ఆండ్రాయిడ్ ఫోన్లపై దాడి చేసే మాల్వేర్ కనుగొన్నారు మరి దాని పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ బి అండి ట్రోజన్ మాల్వేర్ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ఫెడ భారత ఫెడరల్ రిజర్వ్ లేదా ఫెడరల్ సైబరిటీ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారము భారతీయ సైబర్ స్పేస్లో ఒక బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ కనుగొనబడింది ఈ ట్రోజన్ ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించి బ్యాంక్ కస్టమర్లపై దారి చేయడానికి దాగి ఉంటుంది మొబైల్లలో చూద్దాం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారము ట్రోజన్ మాల్వేర్ ఇప్పటికే ఇరవై ఏడు కంటే ఎక్కువ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుంది మరి ఫిషింగ్ మాల్వేర్ చూద్దాం ఆదాయపు పన్ను వాపసుగా ఫోన్ చేస్తుంది ఇది సున్నితమైన కస్టమర్ డేటా యొక్క గోప్యతను ప్రమాదంలో పడేస్తుంది మరియు పెద్ద ఎత్తున దాడులు మరియు ఆర్థిక మోసాలైతే దాడి తీస్తుందంటూ పేర్కొన్నారు ఫిషింగ్ అనేది వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఒక సోషల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ వైరస్ దాడిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న నారాయణ కడ్కా నేపాల్ రాజకీయాల్లో ఏ పదవిలో నియమితులు కావడం జరిగింది ఆప్షన్స్ అండి విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు మరి ఈయన ప్రాముఖ్యత ఏంటో చూద్దాం నేపాల్కి కొత్తగా నియమితులైన విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా భారతదేశంతో పాటు చైనాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధానాంశాలు అతను రెండు దేశాలతో స్నేహపూర్వక మరియు సమతుల్య సంబంధాలను కొనసాగించడానికి కృషి చేస్తారు మరియు విదేశీ సంబంధాల విషయమై రాజకీయ పార్టీలతో జాతీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తారు నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసము స్వదేశీ ఛార్జర్ రూపొందించిన సంస్థ ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి ఏఆర్ఏఐ ఫుల్ ఫామ్ కూడా చూద్దాము భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల కోసము స్వదేశీ ఛార్జర్ను అభివృద్ధి చేసింది ప్రధానాంశాలు ఏఆర్ఏఐ డైరెక్టర్ ఏజీ మాతాయ్ ప్రకారము ఈవి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్లను ప్రోత్సహించడానికి ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలు అయితే ముఖ్యమంటూ మెన్షన్ చేశారు ప్రస్తుతం భారతదేశంలో మొబిలిటీ ఛార్జింగ్లు దిగుమతి చేయబడ్డాయి అంటే మొబైలిటీ అంటే వీటికి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఛార్జర్ చేసేటువంటి ఒక యంత్రాలు వీటిని ఏమంటారు మొబిలిటీ ఛార్జర్స్ కాబట్టి స్వదేశీ ఛార్జర్లను అభివృద్ధి చేయడంపై ఏఆర్ఏఐ దృష్టి పెట్టింది ఈ ఛార్జర్లు ఖర్చుతో కూడుకున్నవి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తాయి ఏసీ డబల్ జీరో వన్ అనేది ఈవీ ఛార్జర్ కోసము ఏఆర్ఏఐ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది ఇది భారత ఎలక్ట్రానిక్స్ ద్వారా తయారీ మరియు ప్రమోషన్ కోసము తీసుకునబడింది నెక్స్ట్ వన్ ఆయిల్ మేనేజర్స్ అండ్ పోర్ట్ అథారిటీలతో సంస్థలు అథారిటీ సంస్థలు ఏ సంవత్సరం నాటికి ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమను పూర్తిగా డీకార్బొనైజ్ చేయడానికి పిలుపునిచ్చాయి ఆన్సర్ ఆప్షన్ ఏంటి రెండు వేల యాభై వరకు డీకార్బొనైజ్ అంటే ఏంటి కార్బన్ డైఆక్సైడ్ రహితంగా చేయడము ఆయిల్ మేజర్స్ అండ్ పోర్ట్ అథారిటీ అథారిటీలతో సహా దాదాపు నూట యాభై ప్రముఖ కంపెనీలు మరియు సంస్థలు రెండు వేల యాభై నాటికి ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమను పూర్తిగా డీకార్బొనైజ్ చేయడానికి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై కట్టిన పిలుపునిచ్చాయి ముఖ్యాంశాలు ఈ కంపెనీలు తమ చర్యల హెచ్చరిక సమయం పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రభుత్వాలను కోరాయి ప్రపంచ వాణిజ్యంలో తొంభై శాతము సముద్రం ద్వారా రవాణా చేయబడతాయి మరియు ప్రపంచంలోని సీవోటు ఉద్గారాలలో మూడు శాతం గ్లోబల్ షిప్పింగ్ ఖాతాలు అందువలన ఈ రంగము పరిశుభ్రంగా ఉండడానికి ఒత్తిడి కలుగుతుంది మరి ఐఎంఓ యొక్క లక్ష్యం ఏంటి చూద్దాం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని పిలువబడే యుఎన్ షిప్పింగ్ ఏజెన్సీ రెండు వేల యాభై నాటికి రెండు వేల ఎనిమిది స్థాయిలతో పోలిస్తే ఓడల నుంచి మొత్తము గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను యాభై శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం నుంచి చర్యలను వేగవంతం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది నెక్స్ట్ వన్ భారతదేశంలో పెట్టుబడిదారులు మరియు వ్యాపారాల కోసము జాతీయ సింగిల్ విండో సిస్టమ్ను ఇటీవల ప్రారంభించిన కేంద్ర మంత్రి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పీయూష్ గోయల్ మరి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం కేంద్ర వాణిజ్యము పరిశ్రమలు వస్త్రాలు వినియోగదారుల వ్యవహారాలు అండ్ పంపిణీ శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై కట్న పెట్టుబడిదారులు మరియు వ్యాపారాల కోసము జాతీయ సింగిల్ విండో సిస్టమ్ను ప్రారంభించారు ఎందుకోసం మరిది చూద్దాం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దడానికి తీర్చిద్దడానికి ఒక పెద్ద లీఫ్గా చెప్పుకోవచ్చు ఈ వ్యవస్థ ఆమోదాలు మరియు అడ్మినిస్ట్రేషన్ కోసము ప్రభుత్వ కార్యాలయాల వైపు పరిగెత్తే వారసత్వం నుంచి స్వతంత్రాన్ని ప్రారంభిస్తుంది అంటే ఆన్లైన్లోనే అన్ని చేసుకోవచ్చు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా తీసుకువస్తుంది సిస్టంలోని విండోస్ నుంచి పేపర్ వర్క్ డూప్లికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అసమానత అవసరం లేకుండా పనిచేస్తుంది మరి ఈ పోర్టల్ ఆమోదాలు మరియు క్లియరెన్స్ కోసము పెట్టుబడిదారులకు ఒక స్టాప్ షాప్ అవుతుంది ఇప్పటి వరకు పోర్టల్ పద్దెనిమిది సెంట్రల్ డిపార్ట్మెంట్లు మరియు తొమ్మిది రాష్ట్రాలలో ఆమోదాలు అందిస్తుంది మరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి పద్నాలుగు కేంద్ర విభాగాలు మరియు ఐదు రాష్ట్రాల పోర్టళ్లతో చేర్చబడతాయి నెక్స్ట్ వన్ ప్రముఖ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీని ఏ నెట్వర్క్ సంస్థలు విలీనం చేయడానికి ఏకగ్రీవంగా ఆమోదము తెలిపాయి ఎందులో అండి మరి ఆప్షన్స్ ఏ అండి సోనీ పిక్చర్స్ నెట్వర్క్లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపడం జరిగింది జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీని సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాతో విలీనం చేయడానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మరి విలీనంలో భాగంగా ఎస్పీఎన్ఐ యొక్క వాటాదారులు ఎస్పీఎన్ఐలోకి వృద్ధి మూలధనాన్ని కూడా ప్రవేశపెడతారు ఇది విలీన సంస్థలో మెజారిటీ వాటా వాటాదారులను చేస్తుంది విలీనమైన సంస్థ భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా జాబితా చేయబడుతుందన్నట్లుగా తెలుస్తుంది వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ ఇటీవల ఏ నినాదాన్ని ఆవిష్కరించారు క్రింది వాటిలో ఏది మరి ఇటీవల ఒక నినాదాన్ని అయితే ఆవిష్కరించారండి రెండు వేల ఇరవై రెండులో జరిగేటువంటి బీజింగ్ ఒలింపిక్స్ కి చూద్దాం ఆన్సర్ ఆప్షన్ టుగెదర్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ వివరాలు చూద్దాం బీజింగ్ రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ నగర రాజధాని మ్యూజియంలో జరిగిన వేడుకల్లో టుగెదర్ టుగెదర్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ అనేటువంటి అధికారిక నినాదాన్ని ఆవిష్కరించింది నినాదం మొత్తము డెబ్బై తొమ్మిది విభిన్న ప్రతిపాదనలతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఎంపిక చేయబడింది ఈ నినాదము ఒలింపిక్ స్ఫూర్తిని చైనీస్ ఒలింపిక్ స్ఫూర్తిని వెల్లడించేటువంటి ఒక మార్గంగా తెలియజేశారు ఎందుకంటే కలిసి అనేది ఒక రకమైన ఐక్యత ఐక్యత మరియు ఇబ్బందులను అధిగమించే మార్గాన్ని కలిగి ఉంటుంది మరి ఈ క్రీడలు ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై వరకు అయితే జరుగుతాయి రెండు వేల ఇరవై రెండులో వేసవి మరియు శీతాకాల ఒలింపిక్స్ రెండింటికి ఆతిథ్యం ఇచ్చే మొదటి నగరంగా బీజింగ్ అయితే ఉండబోతుంది ఓకే నెక్స్ట్ వన్ ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఒకటి మొదటి ఎడిషన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ వరకు ఏ భారతీయ నగరంలో ప్రారంభము అవుతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి లే అనేటువంటి ప్రాంతంలో ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఒకటి మొదటి ఎడిషన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ వరకు లడఖ్లోని లేలో ప్రారంభమవుతుంది భారత ప్రభుత్వము సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ సహకారంతో లడక్ కేంద్రపాలిత ప్రాంతము ఈ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి టీ పార్క్ చాయ్ గావ్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు మరి ఈ యొక్క చాయ్ గావ్ అనేటువంటి ప్రాంతమే రాష్ట్రంలో ఉంది మొట్టమొదటి టీ పార్క్ అండి ఆన్సర్ ఆప్షన్ బి అండి అస్సాం ఓకే అస్సాం కుమ్రూప్ జిల్లాలోని చాయ్గావ్లో టీ పార్క్ను ఏర్పాటు చేస్తుంది ఈ టీ గార్డెన్లో రైలు మరియు పోర్టు కనెక్టివిటీ కార్గో మరియు వేర్హౌస్ సౌకర్యాలు టీ గ్రేడింగ్ బ్లెండింగ్ ప్యాకేజింగ్ మరియు ఇతర యుటిలిటీ సర్వీసులు వంటి అనేక ప్రాతిపాదికన ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉంటాయి టీ తోట కంపెనీలు సెగన్ మరియు అగర్ తోటల పెంపకానికి లేదా టీ ఎస్టేట్లను విక్రయించడానికి ఉపయోగిస్తున్నాయి లీజుకు తీసుకున్న భూమి ఇప్పటికీ అస్సాం ప్రభుత్వానికి చెందినది కాబట్టి టీ తోట యజమానులు తమ ఎస్టేట్లను విక్రయించలేరని మంత్రి పేర్కొన్నారు మరియు బదులుగా ఆవిష్కరణ మరియు అస్సాం టీ బ్రాండింగ్ పై దృష్టి పెట్టాలని కోరడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ ఇటీవల భారతదేశం మరియు ఏ అరబ్ దేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై రౌండ్ టేబుల్ చర్చ అయితే నిర్వహించారు ఏ దేశంతో అండి అంటే ఆప్షన్ ఏ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో చూద్దాం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిన భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని ఒప్పందం కోసము చర్చలైతే ప్రారంభించడం జరిగింది ముఖ్యాంశాలు సెప్టెంబర్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీలలో మొదటి రౌండ్ సిఈపిఏ చర్చలు అయితే జరుగుతాయి ఇరు దేశాలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి చర్చలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చర్చలు ముగిసిన తర్వాత అంతర్గత న్యాయ ప్రక్రియలు మరియు ఆమోదం పూర్తయిన తర్వాత వారు మార్చి రెండు వేల ఇరవై రెండులో అధికారిక ఒప్పందంపై సంతకము చేస్తారు నెక్స్ట్ వన్ జాతీయ పౌర విమానయాన శాఖ సెక్రటరీ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అండి రాజీవ్ బన్సాల్ ప్రముఖ ఎయిర్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ బన్సాల్ పౌర విమానయాన శాఖ సెక్రటరీగా నియమితులయ్యారు ప్రస్తుతము పౌర విమానయాన శాఖ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రదీప్ సింగ్ ఖరోలా సెప్టెంబర్ ముప్పైన పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో రాజీవ్ బన్సాల్ను నియమించారు మరియు బన్సాల్ గత ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా సీఎండిగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాను విక్రయించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజులకే ఆయనను రెండవసారి ఎయిర్ ఇండియా సీఎండిగా నియమించడాన్ని మనం ఇక్కడైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఏ అరబ్ దేశము విద్యా అర్హతను బట్టి వర్క్ పర్మిట్ చేయనున్నట్లుగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వెల్లడించింది ఏ దేశం అండి మరి ఆప్షన్ డి కువాయిట్ ఇప్పటికే కువైట్ సిటీ ఇప్పటికే వర్క్ పర్మిట్ల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కువాయిట్ తాజాగా మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది ఇకపై వర్క్ పర్మిట్లను విద్యార్హతను బట్టి కేటాయించనున్నట్లుగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వెల్లడించింది ఇలా విద్యార్హతను బట్టి ఉద్యోగాలను ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు రకాలుగా విభజించింది అలాగే ఆయా ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను పెట్టింది ఈ మేరకు పిఏఎం తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక శిక్షను రూపొందించింది కనుక ఈ కొత్త క్వాలిఫై క్వాలిఫికేషన్ పద్ధతిలో అభ్యర్థి సమర్పించే విద్యార్హత జాబ్ టైటిల్కు సరిపోతేనే వారికి వర్క్ పర్మిట్ జారీ లేదా రెన్యువల్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఓకే తాజా సర్వే నివేదికల ప్రకారం భారతదేశ జనాభాలో అత్యధిక సంతానోత్పత్తి రేటు కలిగిన వర్గం ఏది ఆప్షన్ ఏ అండి ముస్లింలు వివరాలు చూద్దాం భిన్న మతాలున్న భారతదేశంలో ముస్లిం వర్గంలోని సంతానోత్పత్తి రేటు ఇప్పటికే అధికంగా ఉంటుంది హిందువులు ద్వితీయ స్థానంలో ఉండగా జైనులు అతి తక్కువ సంతానోత్ సంతానోత్పత్తి రేటు కలిగి ఉన్నారు అమెరికాకు చెందిన ప్యూర్ రీసెర్చ్ సెంటర్ మంగళవారం ఓ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది దేశంలోని హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇలా అన్ని మతాల సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నట్లుగా పేర్కొంది భారతదేశంలో మతాల కూర్పుపై ఈ పరిశోధన కేంద్రము నివేదించిన గణాంకాల మేరకు ముస్లిం మహిళల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు రెండు వేల పదిహేను నాటికి రెండు పాయింట్ ఆరు శాతానికి దిగజారింది మరి హిందువులో మూడు పాయింట్ మూడు శాతంగా ఉన్నటువంటి రేటు రెండు పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది మరి ఒకటి పాయింట్ రెండు సంతానోత్పత్తి రేటుతో జైనులు చివరి స్థానంలో ఉన్నారు భారతదేశంలో ఇద్దరు సంతానం పుట్టుక నడుమ గర్భాధారణ వ్యవధి కూడా చాలా తక్కువగా ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది మొత్తానికి సంతానోత్పత్తి రేటులో తేడాల కారణంగా భారత్లో ఇతర మతాల కంటే ముస్లింల జనాభా జనాభా వేగంగా పెరుగుతున్నట్లుగా తెలిసింది రెండు వేల పదకొండు నాటి నాటికి జనాభా గణన ప్రకారం నూట ఇరవై కోట్ల భారతీయుల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది హిందువులు ఉన్నారు రెండు వేల ఒకటి గణాంకాలతో పోలిస్తే సున్నా పాయింట్ ఏడు తగ్గారు ముస్లింల గణాంకాలు పరిశీలిస్తే రెండు వేల ఒకటి ఒకటినాడికి పదమూడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న వీరి జనాభా రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పాయింట్ రెండు శాతానికి రెండు వేల పదకొండుకు పద్నాలుగు పాయింట్ రెండు శాతానికి పెరిగింది నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెలుగు చూసిన హవానా సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా ఏ దేశంలోని అమెరికా రాయబారులలో వీటిని గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ డి అండి క్యూబా అమెరికా దౌత్య ప్రతినిధులు గూఢాచారులకు సోకుతూ వైద్య రంగానికి సవాల్ విసిరిన హవానా సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా భారత్లో వెలుగు చూసింది ఈ నెల మొదటి వారంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన అధికారి హవానా సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినట్లుగా ఆలస్యంగా బయటపడింది తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్లుగా సిఎన్ఎన్ వెల్లడించింది మరి గత నెలలో ఉపాధ్యక్షురాలు కమల హారిస్ వియత్నం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆ దేశంలోని అమెరికా రాయబారులు ఇద్దరికీ ఈ సిండ్రోమ్ సోకడంతో వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మంది అమెరికా అధికారులు వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది రెండు వేల పదిహేడులో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలను మైగ్రేన్ తరహాలో తలనొప్పి అలసట కడుపులో వికారము నిద్రమత్తు చెవుల్లో వింత శబ్దాలు తల తిరగడం కనిపించాయి సో ఎందుకు సోకుతుందో ఇప్పటి వరకు నిర్ధారణ కూడా కాలేదు అందుకే ప్రమాదకరమైనదిగా గుర్తించారు పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళ ఎవరు ఆప్షన్ బి అండి సనారాంచంద్ గుల్వాణి పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనారాం చంద్ చరిత్ర సృష్టించారు అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరినీ ప్రశంసలను అందుకున్నారు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోని సింధ్ గ్రామీణలో చోటు సంపాదించి సంపాదించి సెంట్రల్ సుపీరియర్ సర్వీస్లోనే సనా స్థానం కైవసం చేసుకుంది మరి ఈ పరీక్ష భారత్లోని సివిల్ పరీక్ష మాదిరిగా అత్యంత క్లిష్టమైన పరీక్ష సన షాహిద్ మహారత్ మహతర్మ బెనజీర్ బుట్టో మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశారు నెక్స్ట్ వన్ జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవని సేవలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆప్షన్స్ అండి ఆంధ్రప్రదేశ్ జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవనిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలు ఉన్నట్లుగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా ఈ సంజీవని సేవలకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు కోట్ల సంప్రదింపులు పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్ ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏబి ఏబి హెచ్డబ్ల్యూసి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు కలిపి సో ముప్పై లక్షల నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిదిగా ఉన్నట్లుగా సంప్రదింపులతో తొలి స్థానంలో నిలిచింది మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగిందండి సో ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక ఉంది తర్వాత తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్లు మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కేరళ ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ పెద్ద రాష్ట్ర కేటగిరీలో రాష్ట్ర ఆహార భద్రతా సూచిక సూచికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటే ఆప్షన్స్ అండి గుజరాత్ ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే బదౌరియా వారసుడిగా కొత్త ఎయిర్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు లేదా ఎంపికయ్యారు ఆప్షన్ బి వివేక్ రామ్ చౌదరి వీకే చౌదరి నెక్స్ట్ భారత నావికాదళము ఏ దేశ నావికాదళంతో కలిసి మూడవ సముద్ర వ్యాయామము సముద్ర శక్తిలో పాల్గొంటుంది ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇండోనేషియా ఇటీవల మరణించిన అఖిల భారతీయ ఆకార పరిషత్ అధ్య అధ్యక్షుని పేరు నరేంద్ర గిరి షాంగే సహకార సంస్థ యొక్క తొమ్మిదవ శాశ్వత సభ్య దేశంగా ఏ దేశం ఆమోదించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇరాన్ స్వా సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి గెలిచిన తర్వాత మూడోసారి గెలిచిన కెనడా ప్రధాని ఎవరు ఆప్షన్ బి జస్టిన్ ట్రూడో చిన్న రాష్ట్రం కేటగిరీలో ఎఫ్ఎస్ఎస్ఏ యొక్క రాష్ట్ర ఆహార భద్రతా సూచిని ఏ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ సి గోవా ఇటీవల మరణించిన జిమ్మి గ్రేవ్స్ ఏ దేశానికి చెందిన మాజీ ఫుట్బాల్ ఆటగాడు ఏ ఇంగ్లాండ్ క్రింది వాటిలో ఏ రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున జరుపుకుంటారు ఏ రోజునండి ఆప్షన్ డి ప్రపంచ కడ్గమృగదినోత్సవము దినోత్సవము నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది ఆప్షన్ టూ భక్త ప్రహ్లాద తంజావూరు నాయక రాజ్య స్థాపకుడు ఎవరు ఆప్షన్ వన్ చెవ్వ చెవ్వప్ప హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలా మందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం ఉంది సార్ అన్నారనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింకు పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రావ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అంది అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో రోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫ్ ఆ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్